పాస్పోర్ట్ అండ్ లిప్స్టిక్స్ బ్రషెస్ లైక్ సంథింగ్ సంథింగ్ లేడీస్ ఉంటాయి కదా అవన్నీ ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక బ్యాగ్ చూపిస్తా అండి, ఆ బ్యాగ్ గురించి మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాగ్ దీని గురించి లాస్ట్ అంతా మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ లైక్ పార్టీ వేర్ బ్యాగ్స్ అని చూపిస్తాను. పార్టీ వేర్ బ్యాగ్స్ వచ్చి ఇది ఏదన్నా మనం ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి కదా ట్రెడిషనల్ సారీస్ పైన బాగుంటుందని చెప్పి ఇది యూజ్ చేస్తాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది. ఈ బ్యాగ్ వచ్చి ఇది కూడా పార్టీ వేర్కి యూజ్ చేస్తాను. లైక్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు, గ్యాదర్ అవుతాం కదా, ఆ టైంలో సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి యూజ్ చేస్తారు లిప్స్టిక్స్ అండ్ మన ఫోన్ అన్ని పెట్టుకోవడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఈ బ్యాగ్ దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను. నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తుంటే సంథింగ్ ఏమన్నా కావాలా మీకు ఏమన్నా అంటే నేను ఒకసారి బ్యాగ్ తెప్పించుకున్నాను. అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇదొకటి పార్టీ వేర్ కోసం యూజ్ చేస్తాను. ఇది కూడా ఏమన్నా ఏమంటారు లైక్ కాటన్ శారీస్ లినిన్ శారీస్ ఉంటాయి కదా దానిపైన కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా యూజ్ చేస్తాను. గోల్డ్ కలర్ కదా, ఏ శారీస్ కన్నా బాగుంటుంది. అండ్ ఇది రెడ్ కలర్ చాలా బాగుంటుంది. ఏమన్నా మనము శారీస్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇలా యూజ్ చేసుకోవడానికి. శారీస్ కట్టుకున్నప్పుడు మనం ప్లెయిన్ శారీస్ కట్టుకుంటాం కదా, అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇందులో కూడా సేమ్ అవే నా లిప్స్టిక్స్ నా ఫోన్ అండ్ నా బ్రషెస్ ఎవ్రీథింగ్ నా బ్యాగ్ లైక్ నా కార్డ్స్ అవన్నీ ఇందులో యూజ్ చేసుకుంటాం. నైట్ వేర్ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా చాలా పెద్దది, ఎందుకంటే నేను ఏదైనా ట్రావెలింగ్ అప్పుడు యూజ్ చేస్తాను. నాకు చాలా మెటీరియల్స్ అవసరం పడతాయి ఆ టైంలో. ఎన్ని బ్యాగ్స్ పెట్టుకున్నా కంపల్సరీగా వేరే వేరే బ్యాగ్స్ అనేది కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. ఏదన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ ఫంక్షన్ వేర్ వరకు నేను యూజ్ చేసుకుంటా ఓన్లీ మెటీరియల్స్ వేసుకోవడానికి. దీనికి తోడు ఇందులో నేను బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుంటానండి. అమ్మ రావాలి చూస్తున్నారు కదా, ఇందులో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాను. ఇది వచ్చి ఇందులో ఇలా పెట్టేస్తాను, ఎందుకంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది హ్యాంగింగ్ చేసుకోవడానికి. ఈ బ్యాగ్ ఉంది కదా గ్రే కలర్ చాలా బాగుంటుంది. ఏదన్నా జీన్స్ వేసుకున్నప్పుడు ఏదైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. చాలా స్టైలిష్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే. ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను షూటింగ్ పర్పస్ కోసం. ఎందుకంటే షూటింగ్స్కి మాకు చాలా బ్యాగ్స్ యూస్ అవుతాయి, ఎన్ని ఉన్నా మాకు సరిపోవు. వీళ్ళ పేజ్ వచ్చి ట్రెండీ కలెక్షన్స్ 47. కొన్నానండి, కొలాబరేషన్ అయితే కాదు. చాలా బాగుంది. ఇంకోటి ఏంటి కాంపోసెట్స్ ఇదంతా.
మనకి యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను ఇది స్లింగ్ బ్యాగ్ ఈ బ్యాగ్ ని దేనికి యూస్ చేస్తానంటే ఏదైనా లాంగ్ స్కర్ట్స్ వేసుకుంటాను కదా దానికి యూస్ చేసుకుంటాను ఎందుకంటే చూడడానికి లుక్ బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం డిఫరెంట్ గా వేసుకుంటాను నేను ఈ బ్యాగ్ వచ్చి ఇది కూడా లైక్ ఏమన్నా నేను ట్రావెలింగ్ అప్పుడే యూస్ చేస్తాను ఎందుకంటే చాలా మెటీరియల్స్ పడతాయి ఇందులో ఎస్పెషల్లీ మా పాప అనేది చాలా ఉంటాయి దానికోసం అని చెప్పి కంపల్సరీ అన్ని బ్యాగ్స్ తీసుకోవాల్సింది కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి ఇది మాల్లో తీసుకున్నాను ఈ బ్యాగ్ గురించి చెప్పాలి అండి మెయిన్ నేను ఈ బ్యాగ్ 2018 గోవా వెళ్తున్నప్పుడు తీసుకున్నాను ఇన్ని బ్యాగ్స్ ఉన్నా కూడా ఇంకెందుకు బ్యాగ్స్ అని అనుకోవచ్చు ఎన్ని బ్యాగ్లున్నా మనకు సరిపోవండి అప్పటికప్పుడు నా బ్యాగ్ అవసరమై నేను వేరే చోట సెంట్రోలో తీసుకున్నాను ఇందులో వచ్చి ఏం పెట్టుకుంటానంటే మా పూర్వీకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని పెడతాను డైపర్స్ దానికి ఏమేమి కావాలో బాటిల్స్ అన్ని ఇందులో నేను క్యారీ చేసుకుంటాను దానికోసం అని చెప్పి సపరేట్గా బ్యాగ్ అనేది పెట్టుకుంటాను ఎక్స్పెషల్లీ నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాగ్ ఎక్కువ యూజ్ చేస్తాను చాలా పడతాయండి ఇందులో ఎక్స్పెషల్లీ పూరి మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి బ్యాగ్ అనేది పక్కన పెట్టేశాను ఈ బ్యాగ్ కూడా నేను షాపింగ్ అట్లా వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను జీన్స్ పైన కొంచెం మెటీరియల్స్ అవి కొంచెం ఎక్కువ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఎక్స్పెషల్లీ నా ఫోన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఫోన్ అక్కడక్కడ వదిలేసి అలవాటు వదిలేసి పెద్ద బ్యాగ్ ఉంటే ఫోన్ అండ్ కీచన్స్ ఎవ్రీథింగ్ ఇందులో క్యారీ చేసుకోవచ్చు ఇది వచ్చి న్యూ బ్యాగ్ ఏంటంటే ఓపెన్ కూడా చేయలేదు ట్యాగ్ అని ఉంది బ్యాగ్ వచ్చి బ్యాక్ ప్యాక్ ఏదైనా ట్రావెలింగ్ అప్పుడే యూజ్ చేస్తాను చెప్తున్నా కదా మా బోర్డీ కోసం చాలా బ్యాగ్ కొనాల్సి వస్తుంది ఎన్నున్నా నాకు సరిపోవట్లేదు అండ్ ఎస్ ఇది కూడా నేను కొలాబరేషన్ కూడా సారీ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను కొలాబరేషన్స్ అయితే కాదేంటి చెప్పేస్తున్నా ముందే కొలాబరేషన్ అయితే పక్కనే మెన్షన్ చేస్తాను ఇది కూడా నాకు షూటింగ్ యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇది కూడా కాంపోజిట్ ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా నాకు చాలా ఇష్టం ఈ కలర్ ఇది కూడా నేను షాపింగ్కి యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి యూనో కదా అంటే చాలా మెటీరియల్స్ అవసరం పడితే షాపింగ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయడము ఏం కొడతామో ఏంటి అని చెప్పి కొన్ని కొన్ని మన కాస్మెటిక్స్కి అవన్నీ యూజ్ అవుతాయని చెప్పి ఈ బ్యాగ్ యూజ్ చేసుకుంటాను అవన్నీ కొనుక్కొని ఇంట్లో స్టోర్ చేసుకుంటాను ఇది ఒక స్లిమ్ బ్యాగ్ ఇది కూడా నేను షాపింగ్కే యూజ్ చేస్తాను ప్రతిగా ఇందులో ఏం పెట్టానంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది తర్వాత నా కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యారీ చేస్తాను ఈ బ్యాగ్లో చాలా బాగుంటుంది ఈ బ్యాగ్ గురించి చెప్పుకోవాలి ఈ బ్యాగ్ వచ్చి నేను ఏదైనా టెంపుల్స్ అట్లా వెళ్తాను కదా అవుట్డోర్ అప్పుడు యూజ్ చేస్తాను ఎందుకంటే ఇందులో నేను పూర్వీకి సపరేట్ ఏమైనా నా బట్టలు పెట్టుకుంటే టూ ప్యాంట్స్ అలా పెట్టుకుంటాను ఎందుకంటే నేను మర్చిపోతూ ఉంటాను కొన్ని బ్యాగ్స్ అనేవి ఇందులో అయితే ఈజీగా ఉంటుంది మాట్లాడేదాన్ని ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా టైం అయిపోయాను ఈ పర్స్ చూస్తున్నారు కదా ఏదైనా నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి కదండి అవన్నీ పెట్టుకోవడానికి నేను యూజ్ చేస్తాను ఈ పర్స్ తీసుకెళ్ళి లైక్ ఏదైనా పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా అందులో పెడతాను ఎందుకంటే ఎక్కడైనా మిస్ అయిపోతుంది అందులో ఒక భయం నాకు ఎందుకంటే మనకి జ్ఞాపకం శక్తి చాలా తక్కువ అండ్ ఇది వచ్చి సేమ్ బ్యాక్ ప్యాక్ మనకి ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే కదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది దానికోసం చెప్పి నేను యూజ్ చేసుకుంటాను బ్యాగ్ ఇది కూడా నా ఫేవరెట్ కలర్ ఈ బ్యాగ్ గురించి చెప్పాలి ఇది నేను రీసెంట్గా లైఫ్ స్టైల్లో తీసుకున్నాను ఆఫర్ నడుస్తుంది ఆ టైంలోనే మనకి డిస్కౌంట్లో వచ్చింది కదా అని చెప్పి బ్యాగ్ తీసుకున్నాను బీనా కూడా సేమ్ ఇలాంటిదే తీసుకుంది దాని పోటీగా నేను తీసుకున్నా స్లింగ్ బ్యాగ్ కూడా నేను షాపింగ్ అప్పుడు చేసేటప్పుడు యూజ్ చేస్తానండి బాగుంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది కలర్ కూడా మనకి ఎందుకంటే ఇదంతా చైన్ వచ్చింది కదా మనకి బాగుంటుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కొక్క బ్యాగ్కి ఒక్కొక్కటి ఉందన్నమాట స్టోరీ అండ్ ఇది కూడా బ్యాక్ ప్యాక్ ఏమన్నా అంటే మెయిన్ ఏంటంటే పూర్వీకి సంబంధించి పెట్టుకుంటాను ఇందులో కూడా దానికి కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి గోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇందులో పెట్టుకుంటాను ఎందుకంటే నాకు చెప్పాను కదండి మెమొరీ చాలా తక్కువ అని వెనకాల ఇట్లా తగిలిచ్చేసుకుంటాను వేరే వాళ్ళు ఎవరు తీయడానికి కూడా ఛాన్సెస్ లేవు మనకి
ఇదొక స్మాల్ బ్యాగ్ చాలా స్టైలిష్ గా ఉంది కదా ఇందులో ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుంటాను ఇంకా అంత నుంచి ఏమి యూజ్ చేయను జస్ట్ ఇక్కడ ఇక్కడ మనకి తిరగడానికి మనకి యూజ్ అవుతుందని చెప్పి యూజ్ చేసుకుంటా ఇదొక స్లిమ్ బ్యాగ్ అండి ఇది కూడా నేను షాపింగ్ కే యూజ్ చేస్తాను నియర్ ఇక్కడ ఎక్కడన్నా దగ్గర వెళ్ళే షాపింగ్ అప్పుడు నేను యూజ్ చేసుకుంటాను ఈ కలర్ వచ్చి నేను తీసుకున్నాను చాలా బాగుంటుంది లెమన్ ఎల్లో కలర్ ఇది అండ్ ఈ వాలెట్ వచ్చి ఏదన్నా నాకు నా కార్డ్స్ వరకు యూజ్ చేస్తాను కలర్ అయితే చాలా బాగుంటుంది పెద్దగా ఏమి ఉండవు రెండు మూడు కార్డ్స్ ఉంటాయి అది మాత్రం దానికి యూజ్ చేసుకుంటాను ఈ వాలెట్ వచ్చి దీనికి కూడా నేను నావి ఉంటాయి కదా డ్రైవింగ్ లైసెన్స్ లైక్ పాన్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా దానికోసం ఇది యూజ్ చేసుకుంటాను అండ్ ఈ పింక్ కలర్ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్ ఏదైనా సూపర్ మార్కెట్స్ కదా వెళ్తాం కదా ఆ టైంలో నేను యూజ్ చేస్తాను చాలా సింపుల్ గా ఉంటుంది దీనికి ఒక స్టోరీ ఉంది అది కూడా నేను చెప్తాను హెల్త్ అండ్ గ్లోలో షాపింగ్ చేస్తే వాళ్ళు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద ఇచ్చారు ఈ బ్యాగ్ అనేది చాలా బాగుంటుంది నియర్ ఇక్కడ ఇక్కడ సూపర్ మార్కెట్ అప్పుడు యూజ్ చేస్తాను వెళ్ళేటప్పుడు ఇది కూడా స్లిమ్ బ్యాగ్ ఇది నాకు రీసెంట్ గా హెల్త్ అండ్ గ్లోలో షాపింగ్ చేస్తే వాళ్ళు కాంప్లిమెంటరీ కింద ఇచ్చారు ఇంకా యూజ్ కూడా చేయలేదు న్యూ బ్యాగ్ అన్ని ఒకటేసారి యూజ్ చేస్తే మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పి వన్ బై వన్ అన్ని కొన్ని బ్యాగ్స్ అయితే దాచిపెట్టుకున్నాను నెక్స్ట్ యూజ్ అవుతాయని ఇది నాకు చాలా ఇష్టమైన బ్యాగ్ బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ చైన్ వచ్చింది ఇది నేను పార్టీ వేర్కి యూజ్ చేస్తాను లైక్ ఏదన్నా మనము ఫ్రాక్స్ అవి వేసుకుంటాం కదా అప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది నాకు ఈ బ్యాగ్ అంటే చాలా ఇష్టము ఆబ్వియస్లీ దీంట్లో మొబైల్ తప్పితే ఇంకేం పెట్టుకోవడానికి ఉండదు కార్డ్స్ తప్పితే ఐ థింక్ నా దగ్గర నా వరకు అన్ని బ్లాక్ కలర్ లో ఎక్కువ ఉంటాయి బ్యాగ్స్ అనేది ఎందుకంటే మనకి బ్లాక్ అంటే పిచ్చి కదా అందుకే బ్లాక్ కలర్ లో ఎక్కువ ఉంటాయి బ్యాగ్స్ అమ్మా ఫైనల్ గా చెప్పేసి నేర్పున్నాను ఆ ఇంకో బ్యాగ్ ఉంటుంది ఈ బ్యాగ్ వచ్చి మా పూర్వీది అండి దానికి ఏదైనా వాటర్ బాటిల్స్ పాల బాటిల్స్ పెట్టడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను ఇది అదే క్యారీ చేస్తుంది అప్పుడప్పుడు నేను కూడా యూజ్ చేస్తాను ఆ విషయం దానికి తెలియదు మీకు చెప్పాను కదా ఫస్ట్ లో ఒక బ్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఈ బ్యాగ్స్ ఏంటి ఇది నాకు నందిని అనే ఒక అమ్మాయి ఉంది లైక్ సిస్టర్ నేనంటే అమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టము పాపం నేను మీనాక్షి షూటింగ్ లో ఉన్నాను ఫిలిం సిటీలో నాకు అసలు అమ్మాయి టచ్ కూడా లేదు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది నార్మల్ గా అక్క అక్క అంటూ చాలా అభిమానం చూపిస్తుంది నా మీద తను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది అక్క ఇక్కడ ఉన్నారంటే నేను షూట్ లో ఉన్నానమ్మా అని చెప్పాను ఆ రోజు ఫుల్ రైల్ పడుతుందండి పాపం అయినా కానీ అమ్మాయి ఆ రైల్లో తడుచుకుంటూ స్కూటీ మీద వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫిలిం సిటీ వచ్చి 2 అవర్స్ జర్నీ అంట పాపం స్కూటీలో వచ్చి నా కోసం బ్యాగ్స్ తీసుకొచ్చి ఇచ్చింది ఎలాంటి ఉన్నా కొంతమంది వాళ్ళు చూపించే అమ్మాయికి మా దగ్గర ఉన్నాయని నథింగ్ అండి బికాజ్ నా దగ్గర ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి ఇది నేను ఏ రోజు ఎందుకు ఎలా యూజ్ చేస్తాను ఏ డ్రెస్ కానీ యూజ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్పాను కానీ నేను ఇన్ని బ్యాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నాకు ఏదో ఒక ఫీల్ అనేది ఉంటుంది బట్ ఈ బ్యాగ్ చూసేసరికి ఒక మన అమ్మాయి నా కోసం ఎంత దూరం నుంచి వచ్చి నాకు ఈ బ్యాగ్ తెచ్చిచ్చింది అభిమానంతో ఆబ్వియస్లీ తను 2.5 అవర్ జర్నీ చేసుకొచ్చింది అది కూడా రైల్లో తడుచుకొని మరీ వచ్చింది ఇలాంటి అభిమానానికి మనం వెల కట్టలేమండి నాకు ఇంత మంచి సిస్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు నన్ను అక్క అక్క అని అభిమానిస్తూ మాట్లాడతారు వాళ్ళ ప్రేమకి నేను ఎప్పుడు వెల కట్టలేను నాకు లైఫ్ లాంగ్ వాళ్ళ అభిమానం అనేది అలానే ఉండాలి ఈ బ్యాగ్ తీసుకొచ్చింది నేను చాలా అపూర్వంగా దాచుకుంటున్నాను ఇప్పటికి వచ్చి నేను యూజ్ కూడా చేయలేదు బట్ ఈ బ్యాగ్ చూసి ప్రతిసారి అనిపిస్తుంది ఎలాంటి వాళ్ళు కూడా నాకు ఉన్నారా అభిమానం చూపించడానికి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు బికాస్ నన్ను వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద అమ్మాయిలా రీచ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ బ్యాగ్ నాకు ఇప్పటికీ స్పెషల్ చూసారు కదండి నా బ్యాగ్స్ కలెక్షన్స్ అన్ని మీకు చూపించేసాను నేను ఏ బ్యాగ్ ఏ డ్రెస్ కి యూజ్ చేస్తాను అండ్ ఏ బ్యాగ్ ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది కూడా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను బికాజ్ నాలానే మీరు కూడా థింక్ చేస్తారు ఏ బ్యాగ్ దేనికి యూజ్ చేయాలి ఏంటనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ మీకు కూడా ఉంటాయి అమ్మయ్యా ఇంటి బ్యాగ్స్ ఉన్న విషయం నాకు కూడా తెలియదు అండి ఎందుకంటే ఇవన్నీ వేరే చోట నేను దాచేసుకున్నాను ఈ వీడియో కోసం అని చెప్పి వన్ బై వన్ తీసుకొచ్చి ఇట్లా గ్యాదర్ చేసి పెట్టుకున్నాను
ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ గనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పుడు చేసి ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్